సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కానీ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలు అయితే లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చేలా చేసినా వాటిని అడ్డుకోవడానికి మూడు రాజధానుల ఏర్పాటును పూర్తిగా అడ్డుకోవడానికి ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నా సరే వాటిని ఎదురొడ్డి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రజల అంగీకారంతో ప్రజలందరికీ నచ్చేలాగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తాజాగా ఈ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఎన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయో ఎన్ని చిక్కులు ఎదురవుతున్నాయో అందరికీ తెలిసిందే అయితే దాన్ని అధిగమించి ప్రజలకు నచ్చేలాగా రాజధాని ఏర్పాటు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అంటే ఈ ఈ నేపథ్యంలోనే ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు ఒక సూపర్ ప్లాన్ అయితే మాస్టర్ ప్లాన్ అయితే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఏర్పాటుకు సంబంధించి వాస్తవానికి ఆయన ముందు చెప్పినట్టయితే విశాఖలో పరిపాలనా రాజధాని ఉండాలి అలాగే న్యాయ రాజధాని కర్నూలు అలాగే శాసన రాజధానిగా అమరావతిని ఉంచుతామని చెప్పడం జరిగింది అయితే పరిపాలనా రాజధాని విషయంలోనే కాస్తంత అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆ పరిపాలనా రాజధానిని కూడా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ దాంతోపాటు పాలనా వికేంద్రీకరణ అది కూడా చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెర మీదకి వస్తుంది ఇప్పటికే ఇళ్ల పట్టాలకు సంబంధించి వాయిదాలు పడుతూ వస్తున్నా అయినా సరే దానికి కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఆలోచించారంటే అతి త్వరలోనే ఇళ్ళ పట్టాలు కూడా ఇళ్ల స్థలాల పట్టాలకు కూడా పంపిణీ చేయబోతున్నారనేది అయితే ఈ మూడు రాజధానుల ఏర్పాటుకు విషయంలో ఈ పరిపాలనా రాజధానిని కూడా మూడు ప్రాంతాల్లో విభజించేలాగా అంటే వికేంద్రీకరణ చేసే ఆలోచనలో ఉన్నారు అంటే సెక్రటేరియట్ ఒక చోట ఇట్లా ఏమన్నా పెడతారో ఏంటో మొత్తం మీద క్యాంప్ ఆఫీస్ ఒక చోట ఇట్లా ఏమన్నా పెడతారేమో మొత్తం మీద మూడు రాజధానులు ఇప్పుడు ఇదే ఒక హాట్ టాపిక్ అయింది పరిపాలనా రాజధాని కూడా విస్తరించబోతున్నారు ఎందుకంటే అన్ని చోట్ల కూడా పరిపాలన సాగుతుంది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మూడు ప్రాంతాల్లో ఉంటుంది అంటే ప్రజలకు అంతకుమించి కావాల్సింది ఏముంటుందో అన్ని చోట్ల కూడా ఇంకా అభివృద్ధి పెరుగుద్దు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక ఆలోచన చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలుపెట్టారు అనేది అంటే విశాఖలో ఉండకుండా కర్నూలు అలాగే అమరావతిలో కూడా కొంచెం కొంచెం భాగం ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రజల్లో కూడా ఆగ్రహం తగ్గుతుంది ఎందుకంటే ఇప్పటికే రాయలసీమలో కూడా అభిప్రాయం మారుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా అనేది ఒక ప్రచారం అదే టైంలో ప్రతిపక్షం ప్రధానంగా చేస్తున్నారో పని రాయలసీమ చాలా దూరం అవుతుంది దూరంగా ఉంటుంది విజయవాడకి రాష్ట్రానికి సో ఇవి ఇవన్నీ కవర్ అయ్యేలాగా ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా ప్రతిపక్షాలు కూడా ఇంకా నోరు విప్పలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు అనేది అయితే ప్రచారం జరుగుతుంది ఇంకా అధికారికంగా అయితే వెళ్ళడం లేదు అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి అనేది మాత్రం బయటకు వస్తున్న సమాచారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను